గోధుమ పిండి బూరెలు రెడీ. హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ పిల్లల కోసం అమ్మ గోధుమ పిండితో బూరెలు చేస్తుంది. పిల్లలు అడిగారనమాట ఈవినింగ్ అవ్వగానే ఏమన్నా అనిపిస్తుంది అని. ఇంకా అప్పటికప్పుడు అమ్మ ఇలా చేస్తుంది. ఒక కప్పు బెల్లంకి ఒక కప్పు వాటర్ వేసుకొని కొంచెం బెల్లం కరిగించుకొని వడకట్టుకోవాలి. ఇప్పుడు ఆ బెల్లం వాటర్కి సరిపడా గోధుమ పిండిని కలుపుకోవాలి. ఇంకా ఇక్కడ పిల్లలు కూడా జాయిన్ అయ్యారనమాట. మేము కూడా హెల్ప్ చేస్తాం అమ్మమ్మ అనుకుంటూ వచ్చారు. ఇంకా అమ్మమ్మలు అంటే ఏమీ అనరు కదా, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు కదా అని ఇంకా అలా చేస్తారనమాట. నేను అస్సలు చేయనియనని నా మీద కంప్లైంట్స్ చేస్తూ ఉంటారు అమ్మకి. ఇంకా పిండి అంతా కలుపుకున్నాక యాలకుల పొడి కూడా వేస్తున్నాము ఇక్కడ. ఇంకా అప్పటికప్పుడు తినాలి అనిపిస్తే ఇలా చేసుకోవచ్చు. ఎక్కువగా స్టోర్ అయితే ఉండవు, కొంచెం గట్టిగా అయిపోతాయి అన్నమాట. వేడివేడిగా చేసినమ్మంటే తింటే బాగున్నాయి టేస్ట్ అయితే. ఇంకా పిండి రెడీ అయ్యేలోపు ఆయిల్ కూడా హీట్ చేసుకుంటే డీప్ ఫ్రై చేసుకోవటమే. ఇంకా ఇలా చిన్న చిన్న ముద్దల్లా చేసుకొని అరిసెలు చేసుకున్నట్టు చేసుకోవటమే. ఒక కప్పు బెల్లమే కదా తీసుకున్నది, దానికి ఒక 15 వరకు అయ్యాయి. ఇంకా ఇలా చేసుకుంటే చాలు ఒక్కరోజు తినడానికి, ఎక్కువ అయితే గట్టిగా అయిపోతాయని చెప్పాయి కదా. ఇంకా పిల్లలు ఇంట్లో ఉంటే ఇలానే చేస్తారు కదా, ఏదో ఒకటి తినాలి అనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి. ఇంకా మనం కూడా చేయాల్సిందే తప్పదు. ఇంకా అన్నీ ఇలా ఫ్రై చేసుకోవటమే. ఇంకా ఇప్పుడు టేస్టింగ్ టైం, చూడండి ఎలా ఉన్నాయో. అంతే అండి, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.